హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము జనరల్ స్టడీస్ పైన 62వ భాగాన్ని మనం ఈ క్లాస్లో చర్చించుకుందాం. ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో మనము కవర్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయదు, వీడియోని చివరి వరకు కూడా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? అంతేకాకుండా ఇప్పటి వరకు చేసినటువంటి క్లాసెస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, చూడండి. వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్స్ కూడా మన వెబ్సైట్ www.shineindiaarketutorial.com నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? ఎవరు కూడా మిస్ చేయద్దు, చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా? క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో నివసించిన గ్రీకు రాయభారి పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1, ఎవరు? మెగస్థనీస్. సో ఫ్రెండ్స్, ఇతను రాసినటువంటి ప్రముఖ గ్రంథము పేరేంటి? ఇండికా, ఓకేనా? ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 1, మొఘల్ చక్రవర్తి రెండవ అక్బర్ రాయభారిగా ఇంగ్లాండ్ వెళ్ళినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ 1, యాత్రికులలో యువరాజుగా పిలువబడిన యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, హ్యుయాత్సాంగ్. నెక్స్ట్ 1, హ్యుయాత్సాంగ్ ఆంధ్రాలో పర్యటించినప్పుడు ఆంధ్ర పాలకుడిగా ఎవరు ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 4, కుబ్జ విష్ణువర్ధనుడు. నెక్స్ట్ 1, రుద్రమాదేవి కాలంలో కాకతీయ రాజ్యంలో పర్యటించిన వెనీస్ యాత్రికుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1, మార్కో పోలో. ఎవరు ఫ్రెండ్స్? మార్కో పోలో. నెక్స్ట్ 1, మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఢిల్లీలో కొద్ది కాలం ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన మొరాకో విదేశీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, ఇబాన్ బటూటా. నెక్స్ట్ 1, మహమ్మద్ గజనీతో పాటుగా భారతదేశం వచ్చినటువంటి చరిత్రకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, అల్బెరుని. నెక్స్ట్ 1, విజయనగర రాజ్యాన్ని సందర్శించిన తొలి విదేశీయుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2, ఇబాన్ బటూటా. నెక్స్ట్ 1, మింగ్ వంశానికి చెందిన చైనా చక్రవర్తి వద్దకు రాయభార బృందాన్ని పంపిన విజయనగర రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, బుక్కరాయలు. నెక్స్ట్ 1, మొదటి దేవరాయలు పాలన కాలంలో విజయనగరానికి వచ్చిన ఇటలీ యాత్రికుని పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, నికోలో కంతి. నెక్స్ట్ 1, విజయనగర రాజ్యంలో వేశ్య వ్యవస్థను గురించి వివరించిన పర్షియా యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, అబ్దుల్ రజాక్. నెక్స్ట్ 1, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, 1 and 2. ఎవరు? డొమింగో ఫేస్ మరియు బ్రాబోస్ అనేటువంటి ఇద్దరు కూడా వీరు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో సందర్శించినటువంటి పోర్చుగీసుకు చెందిన యాత్రికులు. నెక్స్ట్ 1, పోర్చుగీసు యాత్రికుడు న్యూనిచ్ విజయనగరాన్ని సందర్శించినప్పుడు విజయనగర పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, అచ్యుత దేవరాయలు. నెక్స్ట్ 1, జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించిన తొలి ఆంగ్లేయ రాయభారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, కెప్టెన్ హాకిన్స్. నెక్స్ట్ 1, మొఘల్ చక్రవర్తి రెండవ అక్బర్ తన ప్రతినిధిగా ఇంగ్లాండ్కు వీరిని పంపెను? ఆన్సర్ ఆప్షన్ 3, రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ 1, ఈజిప్ట్ రాజు తాలామి ప్రతినిధిగా మౌర్య చక్రవర్తి బిందుసారుని ఆస్థానానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4,
డైమోకస్. నెక్స్ట్ వన్, క్రీస్తు శకము 1651లో హైదరాబాద్ నగరంలో పర్యటించి మక్కా మసీదు నిర్మాణం గురించి తన యొక్క గ్రంథంలో రాసినటువంటి విదేశీ పర్యాటకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, ట్రావెర్నియర్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. హైదరాబాద్ హైదరాబాద్ని దేని రాజధానిగా చేసుకొని పాలించారు? గోల్కొండను కదా. సో ఇతడు తన గ్రంథంలో గోల్కొండ కోట వజ్రాలకు చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వజ్రాలకు నిలయము అని చెప్పేసి తను తన గ్రంథంలో పేర్కొన్నాడు. అంతేకాకుండా కోహినూరు వజ్రం కూడా గోల్కొండ కోటలో ఉంది అని చెప్పేసి తన గ్రంథంలో పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ వన్, బౌద్ధ మత ప్రచారం కొరకు అశోకుడు శ్రీలంక దేశమునకు వీరిని పంపెను. ఎవరిని పంపారు? ఆన్సర్ ఆప్షన్ 1, సంఘమిత్రని పంపడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు? సంఘమిత్రని. నెక్స్ట్ వన్, రెండవ చంద్రగుప్తుని కాలంలో భారతదేశానికి వచ్చినటువంటి యాత్రికుని పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3, పాహియాన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో పర్యటించిన చైనా యాత్రికుల వరుస క్రమాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3, ముందుగా పాహియాన్, తర్వాత హుయాత్సాంగ్, తర్వాత ఇచ్చింగ్ అనేటువంటి యాత్రికులు వరుస క్రమంలో భారతదేశాన్ని పర్యటించినటువంటి చైనా ప్రముఖ యాత్రికులు. నెక్స్ట్ వన్, ఫిరోజ్ షా బహమని పాలన కాలంలో బహమని రాజ్యాన్ని సందర్శించిన రష్యా పౌరుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, నికిటిన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలో అనేక సంవత్సరాలు గడిపిన ఇటలీ పర్యాటకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, డొమింగో ఫెయిజ్. నెక్స్ట్ వన్, మనూచి అనే ఇటలీ పర్యాటకుడు ఇతని కాలంలో భారతదేశానికి రావడము జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 3, షాజహాన్. నెక్స్ట్ వన్, ఇంగ్లాండ్ను సందర్శించిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ వన్, భారతదేశపు సాంస్కృతిక రాయభారులుగా పేరుగాంచిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, అరబ్బులు. నెక్స్ట్ వన్, మూడవ ఇంద్రుడు పాలనాకాలంలో రాష్ట్రకూట రాజ్యాన్ని సందర్శించిన అరబ్బుల యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, ఆల్ మసూది. నెక్స్ట్ వన్, అమోఘ వర్షుని ఆస్థానంను సందర్శించిన అరబ్ యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, సులేమాన్. నెక్స్ట్ వన్, నలంద విశ్వవిద్యాలయంలో నివసించి బయోగ్రఫీస్ ఆఫ్ ఎమినెంట్ మ్యాంక్స్ అనే పుస్తకాన్ని వ్రాసిన చైనా యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, ఇచ్చింగ్. నెక్స్ట్ వన్, భారతదేశము చేరుకున్న మొదటి యూరోపియన్ నావికుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 3, వాస్కోడి గామా. ఓకేనా, 1498వ సంవత్సరము కాలికట్ను ఇతను చేరుకోవడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్, ఇంగ్లాండ్ రాజు మొదటి జేమ్స్ రాయవారిగా థామస్ రో వీరి వద్దకు వచ్చెను? ఆన్సర్ ఆప్షన్ 1, జహంగీర్. నెక్స్ట్ వన్, షాజహాన్ కాలంలో మొఘలుల రాజ్యానికి వచ్చిన ఇటలీ యాత్రికుని పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2, పీటర్ ముండే. ఎవరు ఫ్రెండ్స్? పీటర్ ముండే. నెక్స్ట్ వన్, భారతదేశాన్ని 6 సార్లు సందర్శించి షాజహాన్ ఔరంగజేబుల కాలానికి చెందిన సమాచారాన్ని అందించినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, ట్రావెర్నియర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, మధ్యయుగంలో భారతదేశము ప్రపంచానికే పత్తికి నిధి అని వర్ణించిన ఫ్రెంచి వైద్యుడు ఎవరు? సో ఫ్రెండ్స్, ప్రపంచంలో పత్తిని పండించింది భారతీయులే ఫ్రెండ్స్. ఓకేనా, పత్తి అనేది ఒకటి ఉంటుంది అని ప్రపంచానికి తెలియజేసింది మనమే, భారతీయులమే. ఓకేనా, గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మరి ప్రపంచానికి పత్తికి ప్రపంచానికి మొత్తం కూడా మధ్యయుగ కాలంలో భారతదేశము ప్రపంచానికి
పత్తి నిధి భారతదేశం అని వర్ణించిన వైద్యుడు బెర్నియర్. ఎవరు ఫ్రెండ్స్? బెర్నియర్. నెక్స్ట్ వన్, ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి యాత్రికుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మాజీలాన్, ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొట్టమొదటి యాత్రికుడు లేదా నావికుడు అని కూడా అనవచ్చు ఇతను, మనం మొట్టమొదటి నావికుడు. నెక్స్ట్ వన్, ఇంగ్లాండ్లో భారతదేశపు అనాధికార రాయభారిగా పేరు పొందినటువంటి నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 దాదాభాయ్ నౌరోజీ. నెక్స్ట్ వన్, ఆంధ్రులను తన రచనలో ప్రస్తావించిన మొదటి విదేశీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మెగస్తనీస్, తన యొక్క ఇండికా గ్రంథంలో ఆంధ్రుల ప్రస్తావన చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో సరిగ్గా జతపరచని దానిని గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 3 డొమింగో ఫేస్ వెనిస్ అనేది సరైన సమాధానము కాదు. నెక్స్ట్ వన్, క్రింది విదేశీ యాత్రికులు రచనలలో సరైన దాన్ని గుర్తించుము. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సరైనది, అన్నీ కూడా సరైనవి ఫ్రెండ్స్. ఇందులో ఆల్ మసూదీ మర్జుల్ జిహాద్ అనేటువంటి పుస్తకము అంటే రచన అవుతుంది. నెక్స్ట్, ఇబాన్ బటుటా కితాబుల్ రెహలా, ఆల్ బెరూని తారిక్ హింద్ అనేటువంటి రచనలు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, నెల్లూరు పాలకుడు రెండవ మనుమసిద్ధి గణపతి దేవుని వద్దకు రాయభారిగా ఇతనిని పంపెను. ఆన్సర్ ఆప్షన్ 2 మహాకవి తిక్కనను పంపడం జరిగింది. నెక్స్ట్ వన్, కోహినూరు వజ్రము కృష్ణానదిలోయ కొల్లూరు గన్లలో లభించినట్లుగా తెలిపిన ఫ్రెంచ్ గనుల వ్యాపారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ట్రావెర్నియర్. ఎవరు ఫ్రెండ్స్? ట్రావెర్నియర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జనరల్ స్టడీస్కు సంబంధించినటువంటి 62వ భాగాన్ని మనము ఎక్స్ప్లెనేషన్తో వివరణగా తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇదే విధంగా మనము ప్రతిరోజు కూడా ఒక టాపిక్ పైన క్లాస్ అనేది చేయడము జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ కావద్దు ఫ్రెండ్స్. అంతేకాకుండా వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ మన వెబ్సైట్ www.shineindiaarktutorial.com పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.